శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. మొన్న మధ్య మేం భక్తి టీవీ షూటింగ్ అని వెళ్ళాం. అక్కడ షూటింగ్ జరుగుతున్న సమయంలో భక్తి టీవీ చైర్మన్ గారి భార్య రమాదేవి గారు వచ్చి అక్కడ కూర్చున్నారు. నేను ఆవిడ్ని డైరెక్ట్ గా చూడటం అదే మొదటిసారి. చాలా నిరాడంబరంగా ఉన్నారు, ఎంత సింపుల్ గా తయారై వచ్చారో. ఆ తరువాత నుంచి కోటి దీపోత్సవం లాంటి వీడియోస్ అన్ని చూస్తున్నాను. అక్కడ కూడా ఆవిడ సింప్లిసిటీ, భక్తి, వ్యక్తిత్వం నన్ను చాలా ఆకర్షించాయి. మొన్న మధ్య విమెన్ ఎంపవర్మెంట్ గురించి ఒక సెమినార్ ఇస్తూ అందులో ఆవిడ్ని ఒక యూజ్ కేస్గా చెప్పాను. ఎంతోమంది ఇన్స్పైర్ అయ్యారు. ఈరోజు విమెన్స్ డే కదా, మీకు కూడా చెప్పాలనిపించి ఈ వీడియోని చేస్తున్నాను. రమాదేవి గారిని మనం నాలుగు కోణాల నుంచి చూస్తే నాలుగు అద్భుతమైన విషయాలు మన జీవితంలో మనం నేర్చుకునేందుకు దొరుకుతాయి. అందులో మొదటిది విద్యార్థిని. ఆవిడికి చదువు అంటే ప్యాషన్. మనలో చాలామంది ఏదన్నా ఒక చిన్న ఎక్స్క్యూజ్ దొరికినా, ఏదన్నా ఒక చిన్న కష్టం వచ్చినా సరే చదువు మానేద్దాం అని చూస్తారు. కానీ ఆవిడ మాత్రం ఆవిడ జీవితంలో వచ్చిన ప్రతి ఛాలెంజ్ని ఒక డిగ్రీ కింద మలుచుకున్నారు. ఆవిడ బిఎస్సీ గ్రాడ్యుయేట్, ఇంకా ఎంఏ ఇన్ పర్సనల్ మేనేజ్మెంట్ చేశారు, ఎల్ఎల్బి చేసి బార్ కౌన్సిల్లో ఎన్రోల్ చేసుకున్నారు, ఎంబీఏ హెచ్ఆర్ చేశారు, ఇంటీరియర్ డిజైనింగ్ కూడా నేర్చుకున్నారు. ఇక్కడతో ఆవిడ చదువు ఆగిందా అంటే లేదు. ఆవిడ ఆఫీస్ స్టాఫ్లో పిహెచ్డి చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని చూసి ఆవిడకి ఇంకా ఉత్సాహం పెరిగి నేను కూడా పిహెచ్డి చేయాలని అనుకున్నారు. అయితే ఆవిడ పిహెచ్డి కోసం అని చెప్పి గీతమ్స్ కాలేజ్లో ఎన్రోల్ చేసుకున్నారు. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఆఫ్ ఉమెన్ ఇన్ 24/7 వర్కింగ్ గ్రూప్స్ అన్న టాపిక్ని తీసుకున్నారు. ఇప్పుడు సాఫ్ట్వేర్లో, హెల్త్ కేర్లో, పోలీసులో, మీడియాలో ఆడవాళ్ళు పనిచేసి వాళ్ళ పనిని ఇంకా ఇంటిని రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేసుకుంటున్నారన్నది దీని. అయితే దీనికోసం అని చెప్పి ఆవిడ 495 శాంపిల్స్ని కలెక్ట్ చేశారు. ఎలాంటి శాంపిల్స్ అంటే మనకి ఐపీఎస్ స్వాతి లక్రా గారు తెలుసు కదా, మీడియాలో యాంకర్ సుమ గారు తెలుసు కదా, ఇలాంటి వాళ్ళు ఆయా రంగాల్లో టాపర్స్ ఉంటారు కదా, వాళ్ళందరి శాంపిల్స్ని కలెక్ట్ చేసి వాళ్ళు సక్సెస్ ఎలా పొందారు, సక్సెస్ పొందాక వాళ్ళ ఇంటిని ఇంకా వాళ్ళ పనిని రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేసుకున్నారు అని రీసెర్చ్ చేశారు. ప్రతిరోజు ఆవిడ పొద్దునంతా భక్తి టీవీ, వనితా టీవీ వాటిల్లో విషయాలన్నీ చూసుకుంటూ ఆవిడకి రాత్రి సమయం దొరికితే రాత్రి కూర్చొని రీసెర్చ్ చేసేవారు. చివరికి ఇది అయిపో వస్తుందన్న సమయంలో ఆవిడ సోదరుడు, సోదరి, ఇంకా తల్లిగారు ఒక సంవత్సర కాలంలో వీళ్ళ ముగ్గురిని పోగొట్టుకు కోలుకోలేని దెబ్బిది కన్నీటినంతటిని పక్కన పెట్టి పిహెచ్డి మీద ఫోకస్ చేయడం మొదలెట్టారు. సెప్టెంబర్ 2022 గీతమ్స్ నుంచి ఆవిడ డాక్టరేట్ తీసుకున్నారు. కుటుంబ సభ్యులు చనిపోయినప్పుడు దిగమింగుకున్న బాధ ఆ డాక్టరేట్ తీసుకున్నప్పుడు ఆనంద భాషపాల రూపంలో బయటికి వచ్చింది. అదే మన్ని ఎవరైనా మీరు అసలు ఎందుకు చదువుకుంటున్నారు అని అడిగితే ఉద్యోగం కోసమనో, యుఎస్ వెళ్ళడం కోసమనో, కొంతమంది అయితే పెళ్లి కావడం కోసమని అంటారు. కానీ ఆవిడ్ని మీరు ఎందుకు చదువుకుంటున్నారమ్మా అని అడిగితే నాకు చదువు అంటే చాలా ఇష్టమమ్మా, అందుకనే చదువుకుంటున్నాను అని అన్నారు. ఈ మాటలు వింటే నాకు ఇంకా చదువుకోవాలని అనిపిస్తోంది. ఇప్పుడు ఆవిడ్ని ఇంకొక కోణం నుంచి చూస్తే ఒక గొప్ప నాయకురాలు కనిపిస్తుంది. ఇప్పుడు కోటి దీపోత్సవం తీసుకోండి, అదొక మెట్రోపాలిటన్ సిటీలో అంటే హైదరాబాద్లో అన్ని మతాలు కలగలిసిన ప్రదేశంలో ఊరికి నడిబొడ్డున నెల రోజులు శివయ్యకి పట్టాభిషేకం చేస్తారు. ఎంతోమంది అతిథులు, ఎంతోమంది స్టాఫ్ మెంబర్స్, ఎంతోమంది సెలబ్రిటీస్, చిన్న అపశృతి కూడా జరగకుండా, క్వాలిటీలో ఒక చిన్న కాంప్రమైజ్ కూడా అవ్వకుండా అద్భుతంగా చేస్తారు. ఏ పువ్వుని ఎక్కడ పెడితే దాని అందం 1000 రెట్లవుతుందో ఆ పువ్వు అక్కడే ఉంటుంది. ఏ విగ్రహాన్ని ఎక్కడ పెడితే అబ్బో అనిపిస్తుందో ఆ విగ్రహం అక్కడికి వస్తుంది. ఏ ముగ్గు ఎక్కడేస్తే ఔరా అనిపిస్తుందో ఆ ముగ్గు అక్కడికి వచ్చి కూర్చుంటుంది. ఇంకా ఏ ఆధ్యాత్మిక వేత్తని పిలిస్తే ఆ రోజు సభ కళకళలాడిపోతుందో, ఏ పీఠాధిపతిని పిలిస్తే జనం ఉప్పొంగిపోతారో ఆ రోజు ఆ పీఠాధిపతి వస్తారు. మీరు ఏ వర్కర్నైనా అక్కడ ఎలా ఇంత సిస్టమేటిక్గా జరుగుతుంది అని అడిగారనుకోండి, మా రమాదేవి మేడం గారు ఉన్నారు కదా అని అంటారు. ఆవిడ చూస్తే మీరు ఎక్కడ స్టేజ్ మీద కనిపించరు, తెర వెనకాల నించోని ఇవన్నీ నడిపిస్తూ ఉంటారు. అదే నాయకత్వం. ఆశ్చర్యం కలిగి ఆవిడ్ని మీ లీడర్షిప్ టెక్నిక్స్ ఏంటో కొంచెం చెప్తారా అని అడిగాను. ఆవిడ నవ్వుతూ 2 సూత్రాలు చెప్పారు. అవి పుస్తకాల్లో దొరకవు, అనుభవాల్లో దొరుకుతాయి.
మొదటిది, నేను ఎప్పుడు లీడర్ని అనుకోను. నేను ఒక ఎంప్లాయీని అనుకొని వాళ్లతో కలిసి పనిచేస్తాను. కానీ నేను ఎక్కడ క్వాలిటీ కాంప్రమైజ్ అవ్వను. ఏదన్నా సరిగ్గా లేకపోతే దాన్ని మళ్ళీ 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 చేయిస్తాను. ఇంకా ఆవిడ చెప్పిన రెండో సూత్రం ఏంటంటే, రైట్ పీపుల్ ఎట్ రైట్ ప్లేస్ అని. ఒక స్త్రీ అద్భుతంగా శాండార్ట్ చేస్తారు. ఆవిడ్ని తీసుకొచ్చి అక్కడ శాండార్ట్కి నియమించారు. జేఎన్టీయు ఫైన్ ఆర్ట్స్ స్టూడెంట్స్ సిమ్మెట్రీ అద్భుతంగా చేస్తారు. వాళ్ల చేత అక్కడ ఒక స్త్రీ చక్రాన్ని ఏర్పాటు చేయించారు. అక్కడ పువ్వుల్ని అద్భుతంగా అమర్చే వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళని పువ్వుల పనికి నియమిస్తారు. వీళ్ళందరూ పని తర్వాత మిమ్మల్ని ఎలా అంటి పెట్టుకొని ఉంటారండి అని అడిగితే, వాళ్ళు నన్ను అంటి పెట్టుకోవడం కాదమ్మా, పని అయ్యాక నేనే వాళ్ళని వదలను, ప్రతి వాళ్ళకి చీర పెడతాను, నేనే వెళ్ళి పర్సనల్గా స్వీట్ బాక్స్ కూడా ఇస్తాను అన్నారు. ఇవి మనం నేర్చుకోవాల్సిన విషయం కాదా? ఇప్పుడు మనం ఆవిడ్ని ఒక ఇల్లాలి కోణం నుంచి చూద్దాం. ఇంత టైట్ స్కెడ్యూల్లో కూడా ఆవిడ ప్రతిరోజు భర్తకి ఆవిడే వెళ్ళి వంట చేస్తారు. ఎవరన్నా వస్తే సహాయం కింద తీసుకుంటారు, కానీ మా వంట మాత్రం ఆవిడే చేస్తారు. ఆవిడ ఒకసారి గవర్నమెంట్ సర్వీసెస్లో సెలెక్ట్ అయ్యి ఒక గవర్నమెంట్ జాబ్ని సంపాదించుకున్నారు. 11 గంటలకి ఆఫీస్లో ఉండాలి. ప్రతిరోజు ఇలా ఆఫీస్కి వెళ్ళొస్తుంటే అతిథుల్ని చూసుకోవడానికి కుదరట్లేదు. అందుకని ఆవిడ ఒక చిరునవ్వుతో అంత కష్టపడి సంపాదించుకున్న ఉద్యోగాన్ని రిజైన్ చేసేసారు. అడుగడుగున ఇలాంటివెన్నో కన్నీటి కథ. కోటి దీపోత్సవంలో మీరు చూస్తే ఉదయం అంతా అక్కడ ఏర్పాట్లకే సరిపోతుంది. అర్ధరాత్రి వరకు అక్కడ చిరునవ్వు చెదరకుండా నించుంటారు. మీకు ఇంత సమయం ఎక్కడి నుంచి వస్తుందండి అని అడిగితే, పక్క వాళ్ళ విషయాల్లో నేను తలదూర్చనమ్మా, అందుకనే నాకు ఇంత సమయం మిగులుతుంది అని చెప్పారు. ఎంత అద్భుతమైన మాట అది. ఇప్పుడు మనం ఆవిడ్ని 4వ కోణం నుంచి చూద్దాం. అది ఒక భక్తురాలి కోణం నుంచి. మనం కార్తీక దీపోత్సవం టీవీలో చూడడం వేరు, అక్కడ ప్రత్యక్షంగా చూడడం వేరు. అనుభూతిని మనం మాటల్లో చెప్పలేం. సామాన్యంగా అందరూ ఇలాంటి దేవుడి ప్రోగ్రామ్స్కి జనాలు వస్తారా అండి, సినిమాకైతే వస్తారు కదా అని అడుగుతారు. కానీ మనం ఆసక్తి కలిగించేలాగా చూపిస్తే దీనికి కూడా వస్తారు. చిన్న చిన్న పిల్లల్ని చంకలో వేసుకొని శివయ్యపై భక్తితో తండోపతండాలుగా వస్తారు. బ్రహ్మ మురారి సురార్చిత లింగం నిర్మల భాసిత శోభిత లింగం అంటే ఆ స్వర్ణలింగానికి హారతిస్తుంటే అందరూ శివభక్తిలో ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతారు. పీఠాధిపతి నుంచి సామాన్యుడి వరకు ప్రతి వాళ్లల్లో ఉన్న శివుడు అప్పుడు యాక్టివేట్ అవుతాడు. ఇదంతా చూసేందుకు 2 కళ్ళు చాలవు. చిత్రం ఏంటంటే, ఆవిడింట్లో చిన్నప్పుడంతా కమ్యూనిస్ట్ వాతావరణం. ఆవిడ్ని చూడబోతే ఆవిడ భక్తి టీవీ యజమానురాలు. టీవీకి కూడా భక్తి టీవీ అన్న పేరు పెట్టిందే ఆవిడే. ఇంట్లో ఇంత కమ్యూనిస్ట్ వాతావరణం ఉన్నప్పుడు మీకు ఇంత భక్తి ఎలా వచ్చిందండి అని అడిగితే అప్పుడు చెప్పారు, మా అమ్మగారు మహాభక్తురాలు, కార్తీక మాసం అంతా మా చేత ఉపవాసాలు, ఇంకా దీపాలు పెట్టడం, మామిడి తోరణాలు కట్టడం ఇవన్నీ చేయించేవారు. నేను ఆ ఇంటి నుంచి కమ్యూనిస్ట్ భావజాలం తీసుకోకుండా భక్తిని తీసుకున్నాను అంటారు. మాతా అమృతానందమయ్య గారు అంటారు, బీ లైక్ ఎ హనీ బీ దట్ కలెక్ట్స్ ఓన్లీ నెక్టర్ వేర్ ఎవర్ ఇట్ గోస్ అండ్ నథింగ్ ఎల్స్ అని. ఈ స్లోగన్కి ఆవిడ ఒక కరెక్ట్ ఎగ్జాంపుల్ అని నాకు అనిపించింది. ఇవి ఆవిడలో నేను గమనించిన 4 కోణాలు. ఆవిడ ఒక సింపుల్ లివింగ్ అండ్ హై థింకింగ్ పర్సన్. ఇంట్లో పెళ్లిళ్ళ కోసం అని చెప్పి 100 కోట్లు ఖర్చు పెట్టే నాయకులు ఉంటారు. కానీ శివయ్యకి 4 రోజులు పట్టాభిషేకం చేయడం కోసం వాళ్ళ శక్తిని ధనాన్ని ధారపోస్తున్న ఈ దంపతుల్ని చూస్తూ ఉంటే సనాతన ధర్మాన్ని కాపుకాయడానికి నిలబడిన 2 ధర్మధ్వజాల్లా అనిపిస్తున్నారు. కోటి దీపోత్సవం ఇలాగే కొనసాగాలని, ఇంకా కోట్ల మంది హృదయాల్ని తాకాలని కోరుకుంటూ శ్రీమాత్రే నమః.